హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను సగ్గుబియ్యం మరియు బియ్యపిండితో వడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. ఈ వడియాలు స్పెషాలిటీ ఏంటంటే, మనం వీటిని ఎండలో ఎండబెట్టకుండా చేసుకుంటాం అన్నమాట. వీటిని మనము ఫ్యాన్ కిందే డ్రై చేసుకుంటాము, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామందికి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎండ సరిగ్గా తగలదు కదా, అలాంటి వాళ్ళు ఇంట్లోనే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. వీటిని మనం ఎండలో ఎండబెట్టకుండానే ఫ్యాన్ కింద డ్రై చేసుకోవచ్చు. ఇవి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. మనం వీటిని ఎండాకాలం అనే కాదు, ఏ సీజన్లైనా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ముందుగా శ్రీత వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దాం. నేను సగ్గుబియ్యం 1 కప్పు తీసుకున్నాను, బియ్యము 4 కప్స్ తీసుకున్నాను. నేను వీటన్నిటిని పిండి మిల్లుకి పంపేసి పిండి పట్టించాను. వీటిని ఎక్కడా నేను వేయించలేదు, పచ్చివే అన్నమాట. మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత జీరా కూడా వేసుకోవాలి. జీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 1/3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు, ఆల్రెడీ మనం మరబట్టించిన పిండి ఉంది కదా, ఆ పిండిని నేను 1 గ్లాస్ తీసుకున్నాను. ఆ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ పిండికి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసాను. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, తొందరగానే మనకి ఇది చిక్కబడిపోతుంది. గరిటెతో కంటిన్యూస్ కలుపుకుంటూ ఉండాలి. ఈ గరిటెతోనే ఇట్లాగా ప్రెస్ చేసినట్టు కలుపుకున్నట్లయితే ఏదైనా ఉండలు ఉంటే అవి నలిగిపోతాయి. కంటిన్యూస్గా ఇట్లా బాగా కలుపుకోవాలి. పిండి మనకి బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మన విధంగా కలుపుతూనే ఉండాలి. మీరు కావాలంటే స్టవ్ కట్టేసిన తర్వాత దీన్ని ఒక సెపరేట్ ప్లేట్లో తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చేతి కూడా నలుపుకోవచ్చు. నేనైతే గరిటెతోనే నలిపేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మన చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం వీటిని రౌండ్ రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే ఇవి చేతికి అంటుకోకుండా ఉంటాయి. ఈ వడియాలు మనకి 20 డేస్ వరకు నిల్వ ఉంటాయన్నమాట. మీరు ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవాలంటే మీరు ఎండలో పెట్టుకున్నట్లయితే ఇవి మనకి 3 to 4 మంత్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకుని కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ వడియాలు మనం ఎండ లేకపోయినా కానీ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత బౌల్ని పెట్టుకొని ఈ ప్లేట్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర పూరి ప్రెషర్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు, నేను ప్లేట్తోనే ప్రెస్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈ విధంగా మనం పలచగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా అన్నీ చేసుకుందాం. మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఇలాగా సగ్గుబియ్యం మరియు బియ్యపిండితో వడియాలు చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇది రౌండ్గా రాలేదనుకోండి, అలాంటప్పుడు ఏదైనా క్యాప్ తీసుకొని క్యాప్తో ఇట్లాగా ప్రెస్ చేసుకొని రౌండ్గా చేసుకోవచ్చు. వీటన్నిటి మనం ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద పెట్టుకొని డ్రై చేసుకోవాలి. నేను ఈరోజు 12 o'clock పెట్టాను. నెక్స్ట్ డే 12 వరకు నేను ఫ్యాన్ కిందే ఉంచేసాను. వీటిని కంప్లీట్గా 1 డే నేను ఫ్యాన్ కింద ఉంచేసాను. వీటిని ఎండలో ఎండబెట్టలేదు, జస్ట్ ఫ్యాన్ కింద పెట్టాను. చూసారా ఈ విధంగా మనకి ఇవి డ్రై అయిపోయాయి అన్నమాట. మధ్యలో ఒకసారి నేను వీటిని తెరదీపి పెట్టాను, అంటే రెండు వైపులా ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలి. ఏదైనా కొంచెం పచ్చిదనం ఉంటే అది డ్రై అయిపోతుంది. జస్ట్ 1 డేకి ఇది ఫ్యాన్ కింద ఇలా వచ్చేసాయన్నమాట. మీరు వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి, 1-3 to 4 మంత్స్ నిల్వ ఉంచుకోవాలనుకుంటే కొంచెంసేపు ఎండలో పెట్టుకోండి. నేనైతే వీటిని నేను ఫ్యాన్ కింద డ్రై చేశాను.
చాలా ఈజీగా మన ఇంట్లోనే ఎండ లేకపోయినా కానీ వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసి చూద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు ఎంత బాగా వచ్చాయో, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వడియాలు మనకి పప్పుచారు కానీ సాంబార్ రసంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసారా ఇవి బాగా ఫ్రై అయిపోయాయి, చూసారా ఎంతో క్రిస్పీగా ఉంటాయి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.